हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी मन रेसीपी वच्चेसि चिकेन। चिकेन करी ए विधंगा चेसुकोलो ई वीडियोलो चूसेद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु आनियन्स, पचिमिर्ची, टमाटोस्, इंका पुदीना, कोथिमीर मुंदुगा कट चेसि पेट्टुकुन्नाम। तर्वात కొద్దిగా కొబ్బరి తీసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ కొన్ని పల్లీలు కూడా సేమ్ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తని పౌడర్ లాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి। కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ పట్టుకొని పెట్టుకోవాలి। చూసారు కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయాలి। చూసారు కదా ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకున్నాము। ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఏగుతాయి, మళ్ళీ మంచి గ్రేవీ అనేది వస్తుంది చికెన్కి। చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ మొత్తం ఏగే వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచి కలపాలి। పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి। చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్। నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్నాక మంచిగా మొత్తం ఆనియన్స్లో అది కూడా దాని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేయాలి। ఈ విధంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని యాడ్ చేసాలి దీంట్లో। చూసారు కదా మొత్తం చికెన్ వేసాక ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। చికెన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి। నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం। టమాటోస్ కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా। నెక్స్ట్ కారం 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। కారం వేసిన తర్వాత కూడా మొత్తం పీసెస్కి అంతే పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి। నెక్స్ట్ సాల్ట్ స్టార్టింగ్లో మనం కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు తగినంత వేసుకోవాలి। అలాగే మనం ముందు మిక్స్ పట్టి పెట్టుకున్న కొబ్బరి పల్లీల మసాలాను కూడా యాడ్ చేయాలి। యాడ్ చేసి ఈ విధంగా మంచిగా కలపాలి। చూసారు కదా అది వేయడం వల్ల గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది। మనం నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి। కొబ్బరి పల్లీల పౌడర్ వేయడం వల్ల వాటర్ యాడ్ చేసినా కూడా గ్రేవీ అనేది మనకు మంచిగా చిక్కగా వస్తుంది, అలాగే ఒక మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది గ్రేవీకి। ఫైనల్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి। దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోదు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।